ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శైవాలయాల్లో ఘనంగా కార్తీక సోమవార పూజలు, భక్తజన సంద్రంగా దర్శనమిచ్చిన తిరుపతి కపిలతీర్థం. పెద్దశేష వాహనంపై తిరుమలేశుని దివ్య దర్శనం. నాగుల చవితి పర్వదినాన భక్తకోటికి ఆధ్యాత్మిక నందం. తిరుపతిలో ముగిసిన మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవం. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి విహారం. కళ్యాణ యోగాన్ని ప్రసాదించే శ్రీనివాస మంగాపురం, కళ్యాణ వెంకన్న సన్నిధిలో నిత్య కళ్యాణోత్సవ వైభవం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో కపిలతీర్థానికి చేరుకుని అక్కడ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులపుట్ట వద్ద భక్తులు శివలింగాలకు శుద్ధ జలాలతో పాలతో అభిషేకాలు నిర్వహించి పిండి దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి మూలమూర్తులను దర్శించుకుని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నాగుల చవితిని పురస్కరించుకుని తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. పెద్దశేష వాహన సేవను భక్తకోటి మనసారా దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథుని తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యగా, ఛత్రంగా వివిధ సందర్భాల్లో సేవలు అందించిన ఘట్టానికి చిహ్నంగా ఏటా తిరుమలలో నాగుల చవితి పర్వదినాన పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని పెద్దశేషునిపై కొలువు తీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి హారతులు సమర్పించి గోవిందనామ స్మరణలతో పులకించారు. తిరుపతిలో జరుగుతున్న మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మణవాళ మహామునివారు వేర్వేరు తిరుచీలపై తిరుపతి పురవీధిలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మనవాళ మహాముని ఆలయానికి వేయించేపు చేశారు. అక్కడ మనవాళ మహాముని ఉత్సవమూర్తిని స్వామి అమ్మవార్లకు అభిముఖంగా కొలువుదీర్చి స్వామివారి పూలమాలను మనవాళ మహామునికి సమర్పించారు. తరువాత ఎదుర్కోలు ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని మనవాళ మహాముని ఆలయానికి వేయించేపు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక తిరుచిపై, వారికి అభిముఖంగా మనవాళ మహామునిని మరో తిరుచిపై వేయించేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జయంగార్, చిన్న జయంగార్, ఆచార్య పురుషులు, ఏకాంగులు, మనవాళ మహాముని వంశీయులు పాల్గొన్నారు. వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా సకల దేవతా నిలయమైన గోమాతకు పూజలు నిర్వహించారు. ముందుగా గోమాతకు పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. విజయనగరం పెదమూయ వలసలోని శ్రీ గజముఖ షణ్ముఖ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి నాగుల చవితిని పురస్కరించుకుని అభిషేకాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర ద్రవ్యాలతో వివిధ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం మూలమూర్తిని వివిధ వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక జిల్లాలోని వివిధ నాగులకట్ట వద్ద నాగుల చవితి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే నాగదేవతలకు పాలు, తదితర పదార్థాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం వద్ద నాగాలమ్మకు నాగుల చవితి సందర్భంగా భక్తులు నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ప్రీతికరమైన
పాలు నువ్వులు సజ్జలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో అర్చస్వరూపంగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయమాడి 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశంగా శ్రీనివాస మంగాపురం భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం జరిగే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిత్య కళ్యాణపురం శ్రీనివాస మంగాపురం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా నిలవై భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. త్రివేణి సంగమ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం భక్తజన భాగధేయమై కాంతులినుతోంది. ఇక్కడ స్వామివారు కొలువై ఉండడం వెనుక ఆసక్తికర పురాణ కథనం దాగి ఉంది. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు అనంతరం తిరుమలకు బయలుదేరి మార్గమధ్యంలో సువర్ణముఖి నదీ తీరాన ముక్కోటి వద్ద అగస్త్య మహాముని దర్శనం చేసుకున్నాడు. మహర్షి సూచన మేరకు అమ్మవారితో కలిసి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేశారని ఐతిహ్యం. అనంతరం స్వామి అమ్మవార్లు తిరుమలకు శ్రీవారి మెట్టుగుండా వెళుతూ భక్తులకు 2 వరాలు ప్రసాదించారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో దర్శించుకున్నా అదే ఫలం లభిస్తుందని, వివాహం కాని భక్తులు శ్రీనివాస మంగాపుర క్షేత్రాన్ని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ కంకణాలు ధరిస్తే తప్పక కళ్యాణమవుతుందని వరమిచ్చారని పురాణ కథనం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తరహాలోని ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా స్వామివారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొనడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి విశేషంగా తరలి వస్తున్నారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని కోరికలు ఈడేరిన భక్తులు దంపతి సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకన్న కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతున్నారు. గతంలో 30 నుంచి 50 వరకు జంటలు కళ్యాణోత్సవంలో పాల్గొంటుంటే నేడు ఆ సంఖ్య రెట్టింపైంది. 500 రూపాయల టికెట్టుపై 2 భక్తులను ఈ కళ్యాణోత్సవ సేవకు టీటీడీ అనుమతిస్తోంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించి రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముందు ఆవిష్కరించారు. బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడ 3 ఏళ్ల క్రితం. మేము ముందు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారి మహిమను తెలుసుకొని ఇలా పెళ్లి కాకపోతే ఇలా స్వామిగారి దగ్గర మొక్కుకుంటే మొక్కబడి తీరుతుందని మా నాన్నగారు మళ్ళీ అమ్మగారి ఒప్పుకొని ఇలా ఒప్పుకున్న తర్వాత 1 ఏళ్లలో నాకు పెళ్లి కుదిరింది. తర్వాత ఇప్పుడు పెళ్ళై 6 నెలలు అయింది. 6 నెలలో మళ్ళీ వచ్చి మేము స్వామివారి కళ్యాణోత్సవం జరిగించి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మళ్ళీ కళ్యాణోత్సవం జరిపించడానికి వచ్చాము. మా తమ్ముడి కోసం ఒక మంచి అమ్మాయి దొరికి వాడి కళ్యాణం జరిగి మా వాడి జీవితం చాలా బాగుండాలనేసి ఇక్కడ శ్రీవారిని కోరుకున్నాము. సో అలాగే మా ఆశ నెరవేరుతుందని మేము భావిస్తున్నాము. నా పేరు హేమద్రి అండి. మాది రంగంపేట. ప్రతి శనివారం ఈ గుడికి వచ్చేవాడిని. ఇక్కడ మొక్కుకున్నాకే నాకు కళ్యాణం జరిగింది. మొక్కు తీసుకోవడానికి వచ్చాను. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద స్వామి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహాత్సవం వలన కళ్యాణం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసము. కానీ మా పిల్లల చదువు కోసం నేను ఇక్కడ కళ్యాణం చేపిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి పుణ్యక్షేత్రంలో నాగుల చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి వివిధ ఆలయాలు, నాగుల పుట్ట వద్దకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తులు దీపాలు వెలిగించి పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ వద్ద గల శివాలయం, ఇస్కాన్ వద్ద గల నాగుల పుట్ట భక్తులతో కిటకిటలాడాయి. భాగ్యనగరంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. పలు ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ వీరాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి వడమాలలు సమర్పించారు. గదాధారిగా దర్శనమిస్తున్న స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళ హారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ మానసాదేవి ఆలయంలో నాగుల చవితిని పురస్కరించుకుని ప్రాతకాలాన అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని జరిపారు. విశేష అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన నాగదేవతలకు భక్తులు పాలు, పసుపు, కుంకుమ, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరునిలయంలోని శ్రీవారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమంజన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మనవాళ మహాముని ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. పసుపు, చందనం, తులసిమాలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా జరిపారు. భక్తులు తిరుమంజన సేవలో పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ లాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సంతాన కృష్ణ హోమం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన చేసి వటపత్ర గోపాలుణ్ణి వేంచేపు చేశారు. అనంతరం హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని పురాతన శ్రీ సజ్జగుంట రంగనాథ స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆ తర్వాత కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించి వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో స్వయంభువుగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వ్యాసరాయులు ప్రతిష్ఠిత శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. సింధూర ధారణ జరిపి స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. నెల్లూరు జిల్లా కావలి మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా జరిపారు. ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ సేవతో పాటు ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో దివ్యంగా దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బెజవాడ దుర్గమ్మ వారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా దుర్గమ్మ వారిని గాజులతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని సకల సౌభాగ్యాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థించారు. వరంగల్లోని శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ వ్రతాలను జరిపారు. ఈ సందర్భంగా సత్యదేవుణ్ణి చక్కగా అలంకరించి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను శ్రద్ధాభక్తులతో ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వివిధ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరిగాయి. అలాగే పలు ప్రాంతాలలో వల్మీకాలకు మహిళలు ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా ప్రాంతాలలో జరిగిన నాగుల చవితి వేడుకల సమాహారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేరుగాంచిన క్షేత్రం కావడంతో స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు మోపిదేవికి విచ్చేసి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే విజయవాడలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న నాగేంద్ర స్వామివారి ఆలయానికి తరలివచ్చి అక్కడి నాగేంద్రుడి పుట్టకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు నాగదేవతలకు పాలు పసుపు కుంకుమలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే పాలచోట ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చటనల మధ్య హోమాలు జరిపారు. నాగదేవతను పుష్పాలతో అర్చించి తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. నరసాపురంలోని ఏటిగట్టులాకు వద్ద ఉన్న పుట్టకు భక్తులు పాలు సమర్పించారు. అలాగే శ్రీ పార్వతీ కపిల మల్లేశ్వర స్వామివారు అమరేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గంటిలు స్వయంభూ వరాల నాగమ్మవారి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా పుట్టకు ప్రత్యేకంగా పూజలు చేశారు. పంట పొలాల నడుము వెలసిన నాగాలమ్మ పుట్టకు భక్తులు బారులు తీరి ప్రత్యేక అర్చనలు చేశారు. పుట్టను అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ కుంకుమ పూజలు చేసి క్షీరాన్ని సమర్పించారు. అలాగే పిఠాపురం కోటగుమ్మం వద్ద ఉన్న జై గణేష్ ఆలయంలో పుట్టమన్నుతో ప్రత్యేకంగా పుట్టను తయారు చేసి వెండి నాగసర్పాలను ఉంచి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి సహస్ర నామార్చనలు చేశారు. పవిత్ర జలాలు పాలతో అభిషేకాలు చేశారు. చలిమిడి తదితర పదార్థాలను స్వామివారికి సమర్పించారు. ఇక తుని శివారు ప్రాంతంలోని సచిదానంద తపోవనంలో నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆశ్రమానికి చెందిన వేద విద్యార్థులు వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా క్షీరాభిషేకం చేశారు. అనంతరం నాగదేవతను చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాగర తీరం విశాఖలో నాగుల చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. విశాఖ శివారు ప్రాంతం జోడుగుళ్లపాలెం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో నాగుల కట్ట వద్దకు చేరుకుని చలిమిడి సమర్పించారు. తమను కాపాడమని నాగదేవతను వేడుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు నాగేంద్ర స్వామివారి పుట్ట వద్దకు చేరుకున్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమలతో అర్చించి క్షీరాన్ని సమర్పించారు. పుట్ట వద్ద చలిమిడి అరటిపండ్లు నివేదన చేశారు. నాగుల చవితి పర్వదినాన్ని ప్రకాశం జిల్లా వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న నాగేంద్ర స్వామివారి పుట్ట వద్దకు భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుట్ట చుట్టూ దారాలు చుట్టి పూలతో చక్కగా అలంకరించారు. అనంతరం షోడశోపచారాలతో పూజించి ఆవు పాలు నూకలు పసుపు కుంకుమలను సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ప్రసిద్ధ శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో నాగుల చవితిని భక్తితో జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న నాగేంద్రుని పుట్ట వద్ద ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు. ఇక చెంగాళమ్మ తల్లికి నాగ పడగను అలంకరించి ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగేంద్రుణ్ణి పూజించి అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే గూడూరులోనూ నాగుల చవితి వేడుకలు జరిగాయి. గూడూరు కోర్టు భవనాల సముదాయంలో నాగుల పుట్ట వద్ద పూజలు చేశారు. భక్తులు ఉదయాన్నే పుట్ట వద్దకు చేరుకుని పసుపు కుంకుమలు సమర్పించి నాగన్నకు క్షీరాన్ని సమర్పించారు. చిత్తూరు సంతపేటలో శ్రీ నాగాలమ్మకు విశేష అభిషేకాలు జరిగాయి. నాగుల చవితి సందర్భంగా వేకువ జాముని ఆలయ శుద్ధి
అనంతరం అమ్మవారికి పాలు, పెరుగు, మధుర పదార్థాలు, పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. నాగాలమ్మను అష్టోత్తరాలతో అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి నాగాలమ్మను పూజించి తమ బిడ్డలను చల్లగా చూడమని వేడుకున్నారు. ఇక చిత్తూరు సమీపంలోని తేనెబండ వీరభద్ర కాలనీలో శ్రీ నాగాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నాగుల పుట్ట వద్ద మహిళలు పిండి దీపాలను వెలిగించి పాలు సమర్పించారు. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి పిల్లా పాపలను చల్లగా చూడమంటూ మొక్కులు చెల్లించుకున్నారు. కడపలో నాగుల చవితిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మాతా అంబాభవాని ఆలయ ప్రాంగణంలో నాగుల పుట్టకు పూజలు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు పోసి నైవేద్యాలను సమర్పించారు. నాగ ప్రతిమల వద్ద దీపాలు వెలిగించి తమకు సకల సౌభాగ్యాలు చేకూర్చాలని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ మహాశక్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాత్పూర్వమే భక్తులు ఆలయానికి చేరుకుని నాగేంద్రుణ్ణి పాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే బోయవాడలోని శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో నాగేంద్ర స్వామివారికి ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా మంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలు నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే నాగశిలలు, నాగుల పుట్ట ఉన్న ప్రాంతాలకు చేరుకున్న భక్తులు పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమలు సమర్పించారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ సంతానాన్ని చల్లగా చూడమని వేడుకున్నారు. అలాగే నాగశిలల వద్ద ఉన్న పుట్టమనును ప్రసాదంగా ఇళ్లకు తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు దేవాలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలోని వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ధ్వజస్తంభం వద్ద దీపోత్సవాన్ని నిర్వహించారు. అలాగే వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేసి గర్భాలయంలో రుద్రేశ్వరుడికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని జోగునాగుల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక వరంగల్ ఉర్సు కరీంబాద్లో నాగేంద్ర స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన శ్రీ నాగేంద్ర స్వామివారికి పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టకు భక్తులు ప్రత్యేక అర్చనలు చేశారు. స్వామివారిని కొలిచి కర్పూర నీరాజనాలు అందించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. వైజాగ్ చెందిన హరిరామ్మూర్తి గారి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం ఆహుతులను అలరించింది. సురగణ పూరిత శీఘ్ర బల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే సురగణ పూరిత శీఘ్ర బల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచని. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.